రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఏమేమి ఇచ్చేవాడు తల్లి గోధుమలు ఇచ్చేవాడు కందిపప్పు ఇచ్చేవాడు నూనె ఇచ్చేవాడు చక్కెర ఇచ్చేవాడు ఆఖరికి ఉప్పు కారం కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేవాడు కదా మరి గారు మరిస్తున్నాడమ్మా పనికి రాని బియ్యం ఇస్తున్నాడు పనికి రాని బియ్యం ఇస్తున్నాడు గారు మరి ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి తల్లి ప్రజలు చూసుకునేవాడై ఉన్నాడా లేకపోతే పెద్ద పెద్ద గడిలు కట్టుకొని ఆయన ఫామ్ హౌస్ పడుకునేవాడై ఉండాలా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేశాడు గారు ఎలా పరిపాలన రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇన్ని ఖర్చులు పెరిగిపోయాయని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అన్ని పథకాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ ఇచ్చాడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తే ఆ రోజుల్లో మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోగలిగారు కదా ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు ఆరోగ్యశ్రీ చేశాడు వన్ నాట్ ఎయిట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాన్ని చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు కదా నలభై ఆరు లక్షల మందికి పక్కా ఇల్లు కట్టాడు కదా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేశాడు కదా ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి రెండు పంటలు పండించుకుంటున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి ఘనతే కదా మరి రాజశేఖర రెడ్డి గారు ఇన్ని అద్భుతాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క కరెంటు ఛార్జీ కానీ గ్యాస్ ఛార్జీ కానీ కరెంటు బిల్లు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ ఏ పన్ను గాని ఒక్క రోజు కూడా పెరగలేదమ్మా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క రూపాయి కూడా పెంచకుండానే పరిపాలన చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో గ్యాస్ ధర యాభై రూపాయలు పెరుగుతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు ఆ రోజు గ్యాసు ధర యాభై రూపాయలు పెరిగింది ఆ భారం నా అక్క చెల్లెల మీద పడ పడడం నాకు ఇష్టం లేదు అని అది కూడా ఆ యాభై రూపాయలు కూడా ప్రభుత్వమే భరించేటట్టు చేశాడు తప్ప మీ మీద పడనివ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఖర్చులు పెరిగినా మీ నడ్డి విరుగుతుంది అని తెలిసి ఆ భారం మహిళల మీద పడకూడదు ఇంటి ఖర్చులు ఎక్కువ కాకూడదు అని అంత కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కదా మహిళలను రాజశేఖర రెడ్డి గారు మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి కేసీఆర్ గారికి చేతనైందా ఈ పరిపాలన ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మీ గ్రామానికి ఏం మేలు జరిగింది రోడ్డు మీద పడుకుంటున్నారు మీ ఊరికి ఏం మేలు జరిగింది మీ బిడ్డలకు ఏం మేలు జరిగింది మీ బతుకులకు ఏం మేలు జరిగింది ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ గారి పాలనలో రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇస్తున్నాడా ఇంటిగో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు కేసీఆర్ ఇచ్చాడా ఇంటిగో ఉద్యోగం అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు మూడెకరాల భూమన్నాడు ఏదైనా చేశాడా పోడు పట్టాలన్నాడు యాభై ఏడేళ్లకే పెన్షన్ అన్నాడు ఉచితం ఎరువులు ఉచితమే అన్నాడు కదా చేశాడా అసలు రైతులను దివాలా దీం కదా కేసీఆర్ గారు ఈరోజు రైతుకు పండించిన ధరకు గిట్టుబాటు ధర లేక రైతుల అప్పులపాలైపోయి ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అది సామాన్య విషయం కాదు ఎంతమంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఉద్యోగాలు రాక ఉద్యోగం ఇక వస్తుంది ఇక వస్తుంది అని ఎదురు చూసి చూసి ఇక నిరాశకు లోనై సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రుల మీద బాధ ఆధారపడి బతకలేక వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ ఏం చేశాడు దున్నపోతు మీద వానబడినట్టే కదా కేసీఆర్ గారిలో కనీసం చలనం కూడా లేదు కదా మరి ఆ గుండెల ఛాతిలో ఉన్నది గుండెన బండన కేసీఆర్ గారే సమాధానం చెప్పాలి ఎవరికి మేలు చేశాడు కేసీఆర్ గారు ఏ వర్గాన్ని ఆదరించాడు కేసీఆర్ గారు రైతులకు మేలు చేయలేదు మహిళలకు మేలు చేయలేదు విద్యార్థులకు మేలు చేయలేదు నిరుద్యోగులకు మేలు చేయలేదు వృద్ధులకు మేలు చేయలేదు ఎస్సీలకు మేలు చేయలేదు ఎస్టీలకు మేలు చేయలేదు బీసీలకు మేలు చేయలేదు లక్షల మంది ఇప్పటికే కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇవ్వండి అని బీసీ కార్పొరేషన్కు అప్లికేషన్లు పెట్టుకొని పది లక్షల మంది ఉన్నారు మేమే చిన్న వ్యాపారాలు చేసుకుంటాము మాకు సహాయం చేయండి దొరా అని కానీ పలుకుతున్నాడా కేసీఆర్ గారు ఒక్క వర్గాన్ని కూడా ఆదరించలేదు కేసీఆర్ గారు కేసీఆర్ గారి పాలనలో ఎవరైనా బాగుపడ్డారు అంటే ఒక కేసీఆర్ గారి కుటుంబమే బాగుపడింది ఏం చెప్పాడు ఉద్యమం అప్పుడు కేసీఆర్ గారు నాకు ఉద్యమం తప్ప ఇంకా ఏ ఆలోచన లేదు నాకు నా ముసల్దానికి సేరు ఉంటే చాలు నా కొడుకు నా బిడ్డ అమెరికాలో ఉన్నారు నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదు అన్నాడు కదా కేసీఆర్ గారు మరి ఇప్పుడు కొడుకు బిడ్డ ఎక్కడున్నాడు కేసీఆర్ గారికి పదవులు కలగగానే మొత్తం కుటుంబం కుటుంబం అందరూ రాజకీయాలకి దిగారు కదా అల్లుడట మేలల్లుడటా ఇంకొకడట కొడుకట బిడ్డట కేసీఆర్ గారి కుటుంబానికి అన్ని పదవులు వస్తే అన్ని ఉద్యోగాలు వస్తే ఇక ప్రజలకు ఏమి రావాలి డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలేమో ఈరోజు బీటెక్ చదివిన వాళ్ళు కూడా హమాలీ పనికి పోతున్నారు ఆడపిల్లలు డిగ్రీలు పీజీలు చదివి కూడా పత్తి ఏరను మెరప ఏరను పోతున్నారు ఇక ఉద్యోగాలు కూడా ఇవ్వడం చేత కానీ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అనాలా లేకపోతే పనికిరాని ముఖ్యమంత్రి అనాలా నాలుగు లక్షల కోట్ల అప్పు చేశాడు కేసీఆర్ గారు దొంగ చేతికి తలాదిస్తే ఏమవుతుంది మొత్తం ఊడ్చుకుపోతాడు అదే చేశాడు కేసీఆర్ గారు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే గారు ఇప్పుడు నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడు మన రాష్ట్రాన్ని అంటే ప్రతి కుటుంబం మీద మీద కేసీఆర్ గారు నాలుగు లక్షల అప్పు పెట్టాడు అంటే మీలో ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉంది కేసీఆర్ గారు పెట్టింది మరి నాలుగు లక్షల అప్పు ఉంది కదా కనీసం లక్షో రెండు లక్షలో మీకు ఇచ్చాడా కేసీఆర్ గారు ఏదో ఒక రూపంలో అయినా మీ కుటుంబానికి అందిందా ఒక్కడికి అందలేదు మరి ఆ డబ్బంతా ఏమైనట్టు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పేరు చెప్పి కాళేశ్వరం మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల పేర్లు చెప్పి మొత్తం కాంట్రాక్టుల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ల రూపంలో గారు పార్టీ నాయకులే తింటున్నారు ఒక కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ గారి కుటుంబానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు అందింది అంటే ఇక ఏ లెవెల్లో ఉంది అవినీతి ఆలోచన చేయండి కేసీఆర్ గారి పాలన అంటే ఇది అవినీతి పాలన అక్రమ పాలన ప్రజలను దోచుకునే పాలన ప్రజలను దివాలా పాలన ఇది కేసీఆర్ గారి దొంగల పాలన దోపిడీ రాజ్యంగా మారింది ఈ రోజు ఎవరు బాగుపడుతున్నారు కేసీఆర్ గారి పాలనలో ఇక టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే ఇక యథేచ్ఛగా సంపాదించుకుంటున్నారు కదా భూకబ్జాలు అన్ని వాళ్ళయే లిక్కర్ మాఫియా వాళ్ళదే శాండ్ మాఫియా వాళ్ళదే ఎక్కడ ఏ దందా చూసినా వాళ్ళే పోలీసులేమో లాగా వాళ్ళను పని చేయించుకుంటున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు వాళ్ళను జైల్లో పెడుతున్నారు నానా రకాలుగా హింసిస్తున్నారు ఉద్యోగాలు ఉంటే పీకిచ్చేస్తున్నారు అంటే పోలీసులు కూడా వాళ్ళకే పని చేయాలి ఎవరి కోసం ఉన్నారు పోలీసులు ఈరోజు ప్రజల కోసం నిలబడుతున్నారా పోలీసులు కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం నిలబడుతున్నారు మద్యం మాత్రం ఏరలే పారుతుంది ప్రజలకు రక్షణే లేకుండా పోయింది ఇక మహిళలకైతే అసలే రక్షణ లేకుండా పోయింది ఏం చెప్తున్నాడు ఒక తుక్లక్ మంత్రి దేనికి పైసలు లేవు పంచాయతీ నడుపుకోవడానికి కూడా పైసలు లేవు అంటే ఖాళీగా పడి ఉన్న బీర్ బాటళ్ళు బిర్యానీ బాటళ్ళు అంట బీర్ బాటళ్ళు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీ నడుపుకోవాలట ఇలాంటి తుక్ల మంత్రులు ఉన్నారు కేసీఆర్ గారి పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక ఏం బాగుపడుతుంది తెలంగాణ మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు